Hello friends, welcome to Rajani Recipes. ఇప్పుడు మనం పుదీనా టమాటో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు పుదీనా, టమాటోస్, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, చింతపండు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. బౌల్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్, 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం చింతపండు. ఇవన్నీ 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదంతా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా వేసేసుకుందాం. 4-5 వెల్లుల్లి, అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడిని రోట్లో కానీ మిక్సీలో కానీ ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి తీసేసుకొని తాలింపు పెట్టుకుందాం.
ఈ పుదీనా టమాటో చట్నీ రైస్లో కానీ ఇడ్లీలో కానీ అలాగే దోశలో కానీ చాలా బాగుంటుంది. పుదీనా డైజెషన్కి అలాగే గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళకి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రజనీ రెసిపీస్.